शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञो उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण हान ऐस्ट्रो न्यूमरालजी। अंदरू एला उन्नारु? स्वस्तिश्री शुभकृत्तुनाम संवत्सरं, स्वस्तिश्री शोभकृत्तुनाम संवत्सरं, ई रेंडु संवत्सरालालो इल्लु वाहनालु उद्योगं तर्वात आरोग्यं विवाहं ఈయొక్క ఐదు నెరవేర్చుకోబోతున్నారు 100కి 100%. నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులలో జన్మించినటువంటి వారు. ఇది తప్పకుండా జరుగుతుందండి, 100% మీకు తప్పకుండా జరుగుతుంది. ఉదాహరణకి ఒక ఇల్లును నిర్మించుకోవాలని అనుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా, నేను చెప్తున్నానండి, నేను చెప్తున్నటువంటి రాసులలో మీ రాశి కనుక, నేను చెప్తున్నటువంటి రాశి మీ రాశి కనుక అయినట్టయితే మీకు ఖచ్చితంగా అక్కడ ఇల్లు కట్టుకుంటారు, అంతే పర్ఫెక్ట్ గా ఉంటది. మీరు ఎక్కడైతే అనుకుంటారో అక్కడ ఇల్లు తప్పకుండా కట్టుకుంటారు. కొందరు అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు బుక్ చేసుకుంటుంటారు. అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు బుక్ చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే సొంతగా స్థలం తీసుకొని ఇల్లు కట్టుకునేటువంటి వారు చాలా మంది ఉంటారు. కొందరు కట్టిన ఇంటినే కొనుగోలు చేసుకోవడం కూడా జరుగుతుందండి. మరి ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందండి? మిథున రాశి వారికి కానీ, మకర రాశి వారికి కానీ, కర్కాటక రాశి వారికి కానీ, సింహరాశి వారికి కానీ, ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారికి ఫస్ట్ వీరు ఇల్లు కట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వాహనం, వాహనం అంటే కొందరు ట్రావెల్ పర్పస్లో నడిపించేటువంటి వాహనాలు ఉంటాయి. సొంతగా ఇంటికి అవసరమైన తీసుకున్నటువంటి వాహనం ఉంటుంది, అది టూ వీలర్ కానీ, త్రీ వీలర్ కానీ, ఫోర్ వీలర్ కానీ, ఏ వాహనం అయినా కూడా కొనుక్కోగలిగితే మీరు అదృష్టవంతులేనండి. కొంతమంది వ్యాపార నిమిత్తం లారీలు కొనుక్కుంటారు, బస్సులు, పెద్ద పెద్ద ఏసీ బస్సులు కొనుక్కుంటుంటారు, కొందరు జేసీబీ మిషన్లు కొనుక్కుంటుంటారు, తర్వాత హార్వెస్టర్స్ కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాహనాలు కొనుక్కునేదానికి నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులకు మంచి జరుగుతుందండి. అంటే కొంతమందికి వాహనమే అదృష్టాన్ని కలిగింపజేస్తుంది, అదే వాహనం కొంతమందిని మొత్తం అనగదొక్కబడుతుంది. ఒకతనికి నేను చెప్పాను, అతను ఒక హార్వెస్టర్ కొన్నాడు, ఏది వరి కోసే యంత్రాన్ని కొనుక్కున్నాడు. ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నీకు వాహనం పనిచేయదని చెప్పాను, నీకు కుజస్థితి బాగాలేదు, కుజస్థితి బాగాలేకపోతే నువ్వు వాహనం నడిపించావు అనుకోండి అట్టర్ ఫ్లాప్ అయిపోతావు. లే సార్, నేను జేసీబీ అంటే ఇదివరకు నేను నాకు అందరూ రైతులందరూ పరిచయమే, వాళ్ళు ఎక్కడో పక్క రాష్ట్రం నుండి తమిళనాడు నుంచి తెప్పించుకొని హార్వెస్టర్లు తెప్పించుకొని వరి కోతలు చేస్తున్నారు, నేను చూస్తున్నాను కదా అని చెప్పేసి అతను చెప్పాడు. అలాగే వద్దని చెప్పినా కూడా అతను హార్వెస్టర్ తీసుకున్నాడండి. తీసుకున్నప్పటి నుండి అతనికి డ్రైవర్లు దొరకలేదు, డ్రైవర్స్ అసలు దొరకలేదు. అతను నేర్చుకుందాం అనుకుంటే ట్రై చేసినా కూడా అతనికి పెద్దగా వీలు కాలేకపోయింది. దానివల్ల ఏమైందంటే చాలా నష్టపోయాడు, చాలా పెద్ద మొత్తంలో నష్టపోయాడు. ఆ నష్టపోయి హార్వెస్టర్ను ఏదో అంటారు చూసినా పావులా పైసలకు కూడా వాళ్ళ స్థితి కూడా బాగాలేదు. అంటే అనుకున్న దానికంటే మొత్తానికి నష్టపోయి అమ్మేశాడు. ఆ ఈఎంఐలు అలాగే ఉన్నాయి. ఒరి భగవంతుడు ఎందుకు ఈ కర్మ వచ్చిందిరా అనుకుని అంత స్థాయిలో ఉన్నాడు. అంటే వాహనాలు కొంతమంది కలిసేస్తుంది, కొంతమంది కలిసలేదు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా, ఉద్యోగం అనేది కూడా గవర్నమెంట్ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా ఈ 2 సంవత్సరాలలో ఖచ్చితంగా వస్తాయండి, తప్పకుండా. నాకు తెలిసి గవర్నమెంట్ ఉద్యోగ సంస్థల్లో కూడా టాప్ పొజిషన్లోకి వచ్చేస్తారండి. ఇకపోతే ఆరోగ్య విషయాలు, ఆరోగ్య విషయాలలో మనం ఏదో నలతగా ఉండడం, నెలలో 20 రోజులు నష్టపోవడం, అంటే నలతగా ఉండడం ఒక 10 రోజులు మాత్రం సంతోషంగా, మళ్ళీ 20 రోజులు అలాగే ఉండడం. హాస్పిటల్కి వెళ్తే ఆ స్కానింగ్ అని, ఈ స్కానింగ్ అని, ఇది అది తీస్తే నీకు ఏమీ లేదమ్మా, నువ్వు మంచిగా ఉన్నావు, ఏం ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పడం, ఆ రాసిన మెడిసిన్ వేసుకుంటే మళ్ళీ అదే ఎక్కువ చెందడం. ఇలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ శుభకృత్తునామ సంవత్సరం, శోభకృత్తునామ సంవత్సరంలో తప్పకుండా మంచి ఫలితాలు అయితే మిథున, మకర, కర్కాటక సింహరాశుల వారికి వస్తాయండి. ఇకపోతే మనం చూసినట్టయితే మనకు వివాహ విషయాలు, వివాహ విషయాలలో కూడా నేను ప్రతి ఒక్కరికి అది చెప్తున్నాను, మాకు సంబంధాలు మంచి రావట్లేదు, సంబంధాలు ఎంతో చూస్తున్నాం కానీ అమ్మాయికి నచ్చితే అబ్బాయికి నచ్చట్లేదు, అబ్బాయికి నచ్చితే అమ్మాయికి నచ్చట్లేదు అని చెప్పేసి చాలామంది మన దగ్గరకు వచ్చి వాపోతున్నారు. అలాంటి వారికి ఈ శుభకృత్తునామ సంవత్సరం కానీ, శుభకృత్తునామ సంవత్సరం మీరు అనుకున్న దానికంటే మిథున, మకర, కర్కాటక సింహరాశులలో జన్మించినటువంటి వారికి 100కు 100% ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుందండి, వచ్చే సంవత్సరం బాగా కలిసి వస్తుంది. శుభకృత్తు శోభకృత్తునామ సంవత్సరాలు 2 సంవత్సరాలు చాలా అద్భుతంగా రాణిస్తారు. కాబట్టి నేను చెప్తున్నటువంటి మిథున, మకర, కర్కాటక, సింహ ఈ 4 రాశులలో గనక మీ రాశి గనక ఉన్నట్టయితే మీరు చాలా చాలా అదృష్టవంతులను కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని ఆ పేరును రోజు నోట్బుక్లో కోర్సు లాగా రాయడం ద్వారా మీ జీవితం చాలా చక్కగా బాగుపడుతుందని కూడా
నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.